యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పరిశుద్ధాత్మ ఏడు కృపావరములు అనే అంశం 12వ భాగం ధ్యానించుకుందామండి. సెవెన్ క్యారిజమ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎపిసోడ్ 12. ఈరోజు బలంనిచ్చే ఆత్మని గురించి ధ్యానించుకుందాం. పరిశుద్ధ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనకి బలాన్ని ఇస్తాడు. అయితే సంసోనికి ఇచ్చిన బలం ఏంటంటే శారీరక సంబంధమైనది అన్నమాట. కానీ బాప్తిస్మ యోహాను ఆత్మ బల సంపన్నుడు అవుతాడు, ఆత్మలో ఎదుగుతూ ఉంటాడు. పరిశుద్ధ ఆత్మ మన ఆత్మతో ఆయన నివసించేది మన ఆత్మలో అన్నమాట, ఇన్నర్ మ్యాన్ అన్నమాట. మన ఆత్మలో ఆయన నివసిస్తూ మన ఆత్మను ఏం చేస్తాడంటే బలంగా తయారు చేస్తాడనమాట, బండలాగా తయారు చేస్తాడు, ఇనుప స్తంభం ఇత్తడి తలుపులాగా తయారు చేస్తాడు. మనము దేనికి కూడా భయపడకుండా ఉండేటట్లుగా అనమాట. ఇంకా బలాన్ని గురించి ధ్యానిస్తున్నప్పుడు పునీత లూసీ గారిని గురించి కూడా నాకు ప్రభు జ్ఞాపకం చేశారనమాట. అమ్మాయి సిసిలీలో జన్మిస్తుందండి, గ్రీకు వంశానికి చెందిన అమ్మాయి. క్రీస్తు శకం 283లో జన్మిస్తుందన్నమాట. ఆ తర్వాత ఇంకా వాళ్ళమ్మ ఈ అమ్మాయికి సంబంధం చూస్తుంది. నాన్నగారు మరణిస్తారు, చాలా ఆస్తి అన్నమాట, సంపన్నులు. వాళ్ళమ్మ ఏం చేస్తుందంటే అమ్మాయికి ఎంగేజ్మెంట్ చేస్తుంది తొందరగా పెళ్లి చేయాలని చెప్పేసి. ఆ తర్వాత వాళ్ళమ్మకు ఒకసారి జబ్బు చేస్తే పునీత అగతమ్మ గారి సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు. అప్పుడు వాళ్ళమ్మకి స్వస్థత కలుగుతుందన్నమాట. అప్పుడు వాళ్ళమ్మకు కూడా యేసు ప్రభు మీద విశ్వాసం కలుగుతుంది, ఇంకా స్వస్థత అయింది కదా. అప్పుడు వాళ్ళు చాలా ఆస్తి ఏం చేస్తారంటే యేసు ప్రభు స్వస్థపరిచారు, యేసు ప్రభుని అంగీకరిస్తారన్నమాట. ఆమె కూడా యేసు ప్రభుని అంగీకరిస్తుంది, బాప్తిజం తీసుకుంటుంది. కాబట్టి కృతజ్ఞతగా వాళ్ళ ఆస్తిలో చాలా భాగం, దాదాపు సగం కంటే ఎక్కువగా పేదవాళ్ళకి ఇస్తారన్నమాట. ఆ రోజులలో యేసు ప్రభుని అంగీకరించగానే తెలుసుకోగానే వాళ్ళకి ఎంత రక్షణ ఆనందము, ఎంత అంటే వాళ్ళ ఆస్తులు మనం చూసాం చూడండి, బర్నబా కానీ ఆది సంఘం పేదవాళ్ళకి ఇస్తారు. సో ఈ వీళ్ళు కూడా అలాగే వాళ్ళ ఆస్తిని పేదవాళ్ళకి ఇస్తుంటే, మరి ఈ అమ్మాయి లూసీకి ఎంగేజ్మెంట్ అవుతుంది కదా ఒక అబ్బాయితో, ఆ అబ్బాయి భరించలేకపోతాడు, ఏంటి అంత ఆస్తి అంతా వెళ్ళిపోతుందని. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆస్తి అంతా తనది అనుకుంటాడు కదా. కానీ వీళ్ళు అలా ఇంకా ఆస్తిని పేదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ ఉంటారన్నమాట. అప్పుడు ఆయన భరించలేక కోపం వచ్చి ఏం చేస్తాడంటే వీళ్ళు క్రైస్తవులు అని చెప్పేసి రోమా సైనికులకి చెప్పేస్తాడనమాట. ఎప్పుడైతే వీళ్ళు క్రైస్తవులని వాళ్ళకి తెలిసిపోతుందో ఇంకా వాళ్ళని చంపాలి, ఈ అమ్మాయిని చంపాలి అని అరెస్ట్ చేసి తీసుకొని రమ్మంటారు లూసీని. తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఆయన ఎవరైతే ఉంటారో జడ్జిగా ఉన్న ఆయన క్వశ్చన్ చేస్తాడనమాట. రోమా దేవతల్ని ఆరాధించమని అడుగుతాడు, ఈ అమ్మాయి ఒప్పుకోదనమాట. ఆ తర్వాత అమ్మాయి చెప్తుంది, మేము ఇంకా ఎవరిని కూడా ఆరాధించము, మా లోపలనే, నా లోపల యేసుప్రభు నివసిస్తున్నాడు, నా దేహము దేవుని యొక్క ఆలయము అని చెప్పి చెప్తుందన్నమాట. అయితే ఈమెని ఆ వేశ్యగృహానికి తీసుకెళ్ళి పాపం చేసేలాగా చేయండి, అప్పుడు ఈమెలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ అమ్మాయిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడని. అప్పుడు ఆమె చెప్తుంది, నువ్వు ఆ పని ఎప్పుడు చేయలేవు, నా దేహం పరిశుద్ధమైన దేవుని యొక్క ఆలయము, నీవు ఆ పని ఎప్పుడు చేయలేవు అంటే ఆయనకి ఇంకా రోషం కోపం వచ్చేసి ఏం చెప్తాడంటే అక్కడ ఉన్న సైనికులకి చెప్తాడనమాట, ఈ అమ్మాయిని ఆ గృహానికి తీసుకెళ్ళి పరిశుద్ధత పోయేలాగా కోల్పోయేలాగా చేయండి, అప్పుడు ఆ దేవుడు కూడా వెళ్ళిపోతాడు. ఎందుకంటే అమ్మాయి చెప్తుందన్నమాట, నా దేహం పరిశుద్ధమైన ఆలయం కాబట్టి నాలో పరిశుద్ధాత్మదేవుడు ఉన్నారు, సో తీసుకొని వెళ్ళండి అని చెప్పగానే వాళ్ళు వస్తారన్నమాట. ఆ సైనికులు వచ్చి ఆ అమ్మాయిని ఇలా పట్టుకొని తీసుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా పట్టుకుని ఇంకా అమ్మాయిని అలా తీసుకెళ్ళాలనుకుంటారు. అప్పుడు కదలకుండా అలాగే ఉంటుందన్నమాట, బలంగా లాగినా కూడా అలాగే ఉంటుందన్నమాట. అప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే
ఈర్మియా గ్రంథంలో ప్రభు చెప్తారన్నమాట, ఈర్మియాతో నువ్వు భయపడద్దు, చిన్నవాడ నువ్వు భయపడకు, నేను నిన్న ఈ దినమున ఇనుప స్తంభంలాగా, ఇత్తడి తలుపులాగా, సురక్షితమైన పట్టణంలాగా నేను చేస్తున్నా, కాబట్టి ప్రజలకి నువ్వు భయపడద్దు. ఇనుప స్తంభం ఎట్లా కదలకుండా ఉంటుందో అమ్మాయి కూడా అలాగే ఉంటుందన్నమాట. అప్పటికి అమ్మాయికి దాదాపు 20 సంవత్సరాలు, 304లో ఇది జరుగుతుందన్నమాట. అప్పుడు అమ్మాయి అక్కడ జడ్జికి చెప్తుంది అన్నమాట, చాలామంది స్టేడియంలో చూడడానికి వస్తారు, ఎలా ఈ అమ్మాయిని కాల్ చేస్తారా చూద్దామని చెప్పి. నేను ముందే చెప్పాను కదా, నా దేహం దేవుని యొక్క ఆలయము, నువ్వు నన్ను ఏమి చేయలేవని నేను చెప్పాను కదా అని చెప్పి ఆయనని ఇంకా సవాల్ చేస్తుందన్నమాట. అప్పుడు ఆ సలసల కాగే నూనెలో నీళ్ళలో ఆమెను వేయమంటారు. అప్పుడు ఏం కాదు, తర్వాత కాల్ చేస్తారు మంటల్లో, అయినా కూడా ఏం కాదన్నమాట. ఇంకా చివరికి అమ్మాయిని పొడి చేస్తారు అన్నమాట, కత్తితో పొడి చేస్తారు. అప్పుడు ఇంకా ప్రాణం పోయే టైంకి కూడా, ప్రభువా నేను దివ్య సప్రసాదాన్ని స్వీకరించే వరకు కూడా నేను ప్రాణంతో ఉండాలి అన్నప్పుడు, అప్పుడు ఒక ఫాదర్, మరి ఆ టైంకి ఫాదర్స్ కూడా ఉండాలి కదా, ఫాదర్ గారు వచ్చి దివ్య సప్రసాదాన్ని ఇస్తారు. దివ్య సప్రసాదాన్ని స్వీకరించి, తండ్రి నన్ను నీ దగ్గరికి చేర్చుకో అని ప్రార్థిస్తుందన్నమాట అమ్మాయి. లూసీ అంటే వెలుగు అని అర్థం అన్నమాట. ఆమె నాకు గుర్తొచ్చింది, బలమైన ఆత్మ, పరిశుద్ధ ఆత్మ మన ఆత్మతో కలిసినప్పుడు మనకి చాలా బలాన్ని ఇస్తాడనమాట. సో ఈ వాక్యం కూడా నేను చెప్పాను, దేవుని యొక్క వాక్యం మనం చదువుతున్నప్పుడు మనకి బలం వస్తుందన్నమాట. ఈ పరిశుద్ధ ఆత్మ దేవుడు వాక్యాన్ని మనం చదివేలాగా, ఒక తల్లి బిడ్డకి ఎలా ఆహారం పెడుతుందో, మరి పరిశుద్ధ ఆత్మ ఒక తల్లిలాగా మనకి ఈ వాక్యాన్ని పెడతాడు. ఏలియా దేవుడు పంపిన భోజనాన్ని భుజించి బలం తెచ్చుకొని 40 దినాలు ప్రయాణం చేసి హోరేబ్ కొండకు చేరుకుంటాడు. 1 రాజుల గ్రంథం 19:8 మనం చూస్తున్నాం అన్నమాట. కనుక దేవుని వాక్యం చదువుతూ దేవుని చిత్తం చేస్తుంటే మనకి బలం వస్తుందండి. దేవుని వాక్యం ప్రక్కన పెట్టేసి అవినీతి పనులు చేస్తూ, అసూయపడుతూ, ఇతరుల గురించి మాట్లాడుతూ, ఆ తర్వాత ఎన్ని ఎక్సర్సైజులు చేసినా కూడా పాపం అనే పురుగు ఆత్మను తినేస్తుందన్నమాట. కనుక మనం ఎప్పుడు పరిశుద్ధ వాక్యాన్ని చదువుతూ మనసు ప్రశాంతంగా, మంచి ఆలోచనలు, అందరికీ ఆరోగ్యం ఉండాలి, అందరూ సమాధానంగా ఉండాలి, అందరికీ మంచి పంటలు పండాలి, మంచి ఆలోచనలు, దేవుని ఆలోచనలు బైబిల్ చదువుతున్నప్పుడు మనకి దేవుడు పెడతారన్నమాట. అలా మంచి ఆలోచనలు, ఎవరి గురించి జ్ఞాపకం వచ్చిన వాళ్ళని గురించి ప్రార్థన చేయడం, వాళ్ళని ఆశీర్వదించమని చెప్పడం, యేసుప్రభులాగా మీకు శాంతి కలుగునుగాక, నేడు మీ ఇంటికి రక్షణ వచ్చినది, నాకు ఇష్టమే మీకు శుద్ధి కలుగునుగాక, అలా మంచి వాక్యాలు అన్నమాట. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరికీ మంచి పంటలు పండాలి, అందరికీ పరిశుద్ధాత్మనివ్వండి, అలాంటి ఆలోచనలు మనం కలిగి ఉండాలన్నమాట. అప్పుడు మనం బలంగా ఉంటామండి. 1 కొరింథీలు 8:1 పౌలు రాస్తున్నాడు అన్నమాట. బలం మీకు ఎలా వస్తుందో తెలుసా అని చెప్పి రాస్తాడు. ఏమని చెప్తాడంటే, ప్రేమ బలాన్ని ఇస్తుంది. ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళు ఎప్పుడు బలంగా ఉంటారండి. ఎవరికి సాయం చేయాలి, ఎవరికి అన్నం పెట్టాలి, ప్రేమ కలిగి ఉంటారు. చిన్న చిన్న వాటిలలో నా ఫ్రెండ్ ఉంటుంది, వాళ్ళ మమ్మీ, నేను వదిన అని పిలుస్తానన్నమాట, వాళ్ళ ఆడపడుచు నేను కాలేజ్లో, మరి నా కాలేజ్ మేట్ అనమాట, నా రూమ్మేట్ హాస్టల్లో. సో అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ అలాగే వదిన అని పిలిస్తే నేను అలా పిలిచేదాన్ని. అయితే ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా నా ఫ్రెండ్స్ అనమాట, స్కూల్ ఫ్రెండ్స్. సో వదిన అని పిలుస్తాను. ఇంటికి వెళ్ళగానే, ఏం తింటావమ్మా, తిన్నావా, ఎంత ప్రేమో, ఇది తిను అది తిను, 75-78 సంవత్సరాలండి. ఎప్పుడు కాలేజ్లో మేము చదువుకున్నప్పుడు, అప్పుడు 40 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు అదే ప్రేమ, అదే ఆరోగ్యం. వయసు పెరుగుతుంది కానీ అలాగే ఆరోగ్యంగా ఉన్నారన్నమాట. ప్రేమ ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అసూయలు, కుళ్ళు ఉంటుంది అనుకోండి, వాళ్ళు ఎప్పుడు ఒకరి గురించి, ఒకరు బాగుంటే సంతోషించలేరు. కుళ్ళు ఏంటంటే తెలుసా, అసూయ ఎముకల్లో పుట్టిన క్యాన్సర్ అండ్ ఆ అసూయ అనేది ఒక దయ్యం అన్నమాట. క్యాన్సర్ గడ్డలాగా, క్యాన్సర్ దయ్యం అని పేరు పెట్టుకోవచ్చు. ఏం చేస్తుంది, మన ఆత్మను తినేస్తుంది, మనసును తినేస్తుంది. ఎవరు సంతోషంగా ఉన్నా మనం చూడలేమన్నమాట, ఆ దయ్యం చూడలేదన్నమాట.
కనుక ఆ దయ్యము మన దగ్గర ఉండకూడదు. దయ్యాలు దయ్యాల దగ్గర ఉండాలి, మన దగ్గర జీసస్ ఉండాలి. మనం జీసస్ ప్రతినిధులుగా, జీసస్ బిడ్డలుగా అందరి క్షేమాన్ని మనం కోరాలన్నమాట. తర్వాత ఇప్పుడు ఇంకా హబ్బకు గ్రంథానికి వద్దామండి. 3:18-19 ఏమంటాడంటే, హబ్బకు నేను ప్రభువునందు ఆనందించదను, నా రక్షకుని యందు సంతసించదను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ప్రభువులో నేను ఆనందిస్తాను అని చెప్తున్నారు. ఇంతకుముందు కూడా మనం ఇలాగే చూసాం కదా, మనం ప్రభువులో ఆనందించాలన్నమాట. నెహీమియాను గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అంటాడనమాట. ఈయన కూడా ఏమంటున్నాడంటే, నేను ప్రభువునందు ఆనందించదను, నా రక్షకుని యందు నేను సంతసించదను. ఏలయనా, ఆయన నాకు బలాన్ని వసూతున్నాడు, ఆయనే నా బలం, ప్రభువే నా బలము. దావీదు అన్నట్లుగా అంటున్నాడు, దావీదు 18వ కీర్తనలో అంటాడు, ప్రభు నా బలము, నా కోట, నా కొండ, నా డాలు, నా ఖేడెం, నా ఆశ్రయస్థానం, నా రక్షణ దుర్గం. ఇలా మీరు చెప్పుకుంటూ ఉండండి, అప్పుడు లోపల మీకు శక్తి విడుదలవుతుంది. పరిశుద్ధాత్మదేవుడు మన లోపల ఉన్నారు. ప్రభువు నాకు బలాన్ని వసుగుతాడు, ఆయనే నాకు బలం, ఆయన నా కాళ్ళకి, లేడి కాళ్ళకి ఇచ్చిన బలాన్నిచ్చి నేను ఉన్నత స్థానంలో నడిచేటట్లుగా చేస్తాడు. ఉన్నత స్థానం అన్నమాట. ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు చూడండి, ఎక్కడి నుంచో వచ్చారు, ఒరిస్సాలో ఒక చిన్న గ్రామం అని చెప్తా ఉన్నారు, శ్రీమతి ద్రౌపది ముర్ముర్ గారు. కానీ దేవుడు ఎక్కడ ఉన్నత స్థానంలో ఉంచారు తనని చెప్పండి. మనల్ని కూడా అలాగే చేస్తారు. మనం దేవునిలో ఆనందిస్తూ ఉన్నప్పుడు మనం ప్రతిరోజు మనల్ని అభివృద్ధి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. మనకి ఆనందించాలి ప్రభునందు, యేసు ప్రభుని కలిగి ఉన్నందుకు మనం ఆనందించాలని. అయితే ఈ హబ్బకూకు గురించి మనం తెలుసుకోవాలండి. హబ్బకూకు ఎప్పుడు దీన్ని రాస్తాడంటే, అంటే క్రీస్తు పూర్వం 607 అప్పుడు రాస్తాడండి. ఆ టైంలో ఈ బాబిలోనియా రాజు నెబుకద్నెజరు ఎరుసలేం మీద దాడి చేసి చాలా క్రూరుడండి, చాలా క్రూరుడు. ఇప్పుడు మనం చూసినాం కదా రష్యా ఎలా యుక్రెయిన్ ప్రజల్ని ఎలా ఇది చేస్తున్నారో, అట్లా అలాంటి క్రూరత్వాన్ని కలిగి ఉన్నాడు. అంటే అది యాంటీక్రైస్ట్ స్పిరిట్ అనమాట, సైతాన్ పుత్రుని యొక్క ఆత్మ, క్రూరత్వం, క్రూయల్టీ అనమాట. ఏం చేస్తాడు తెలుసా, యువకులను పట్టుకుంటాడు, ఎరుసలేం మీద దాడి చేసి అక్కడ యవ్వనస్తుల్ని పట్టుకొని వాళ్ళని ఎరుసలేం దేవాలయంలోనే వాళ్ళని చంపేస్తాడండి. అప్పుడు ఆ యవ్వనస్తుల రక్తం దేవాలయంలో పారుతుందండి. దావీదు రాజవంశానికి చెందిన వాళ్ళు, అక్కడ యూదా మరి దేశం అండి, దావీదు సొలొమోన్ రాజు కట్టించిన దేవాలయం, ఆరాధన జరిగే దేవాలయంలో యవ్వనస్తుల్ని, దేవుని బిడ్డల్ని చంపేసి వాళ్ళ రక్తం కారుతుంది. అంతేకాదు దేవాలయాన్ని కాల్చేస్తాడు, చాలామందిని బందీలుగా తీసుకొని పోతాడనమాట. దేవాలయంలో ఎంతో కష్టపడి దావీదంతా పోగు చేస్తాడండి, 40 ఇయర్స్ పోగు చేస్తాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ కొల్ల సొమ్ము తీసుకొచ్చి ఆ బంగారం అంతా దేవుని కొరకు పెడతాడు, కొడుక్కి చెప్తాడు, మంచి పాత్రలు అవన్నీ చేపిస్తారనమాట, అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మంచి యవ్వనస్తులు, తెలివైన వాళ్ళు, రాజకుటుంబానికి చెందిన వాళ్ళని, యవ్వనస్తుల్ని, ఇంకా చాలామంది యూదులని బాబిలోనియాకు తీసుకొని వెళ్తాడనమాట. వాళ్ళని ఎంత భయంకరంగా హింసిస్తారో, గొలుసులతో బంధించి వాళ్ళని అలా తీసుకొని పోతూ ఉన్నప్పుడు, అప్పుడు అదంతా ప్రవక్త చూస్తాడనమాట. చూసి ఈ దేవుణ్ణి అడుగుతాడు, ఏంటి నీకు కనబడట్లేదా అని చెప్పి, ఎన్ని రోజులు నేను ఇక ఇలా ఫిర్యాదు చేయాలయ్యా, ఈ దుష్టులైన బాబిలోనియలు వచ్చేసి మరి నీతిమంతులు, అంత నీతిమంతులు కాకపోయినా తమ కంటే నీతిమంతులైన వాళ్ళని ఇట్లా హింసిస్తూ ఉన్నారు, నువ్వు ఎన్ని రోజులలో నోరు మెదపకుండా కూర్చుంటావు, 2 ప్రశ్నలు వేస్తాడనమాట.
వై షుడ్ వికెడ్ పీపుల్ ప్రాస్పర్? ఎందుకు దుష్టులు అభివృద్ధిలోనికి వస్తున్నారు? ఆ దుష్టులైన బాబిలోనియులు తమకంటే న్యాయవంతులైనటువంటి యూదులని, ఇజ్రాయెల్ ప్రజల్ని బాధ పెడుతుంటే నువ్వు నోరు మెదపోవేంటి? అలా మీకు అనిపించిందా? నేను కూడా అడుగుతానని. నువ్వు చూడట్లేదా ఏం జరుగుతుంది యుక్రెయిన్కి? ఎన్ని రోజులు అయ్యా కిందికిరా. ఇంకా ఏమంటాడంటే, అక్కడే కాదు ఇక్కడ కూడా అన్నమాట, దుష్టులు నీతిమంతుల్ని బాధ పెడుతుంటే నువ్వేం చేస్తున్నావయ్యా? ధర్మశాస్త్రం ఏమైపోతుంది? బలహీనమైపోతుంది, దీనికి ఒక విలువ లేకుండా అయిపోతుంది, న్యాయము తారుమారవుతుంది. దుష్టులు ఎందుకు ఇట్లా పైకి వస్తున్నారు దుష్ట పనులు చేసి? ఎందుకు నీతిమంతుల్ని బాధ పెడుతూ ఉన్నారు? నువ్వెందుకు ఊరుకొని ఉంటున్నావు? నువ్వు లేచి పని చేయొచ్చు కదా అని చెప్పి దేవుణ్ణి ప్రశ్నిస్తాడనమాట. అప్పుడు దేవుడు ఆయనకి జవాబు చెప్తాడు. ఇది అదే హబ్బకు గ్రంథంలో, ఎందుకు దుష్టులు ఇలా పైకి వస్తూ ఉన్నారు? ఎందుకు దుష్టత్వం చేసే వాళ్ళు అభివృద్ధిలోనికి వస్తున్నారు? నీతిమంతులు ఎందుకు వాళ్ళ చేతిలో సఫర్ అవుతున్నారు అని ప్రశ్నించినప్పుడు దేవుని యొక్క జవాబులు మన 2వ అధ్యాయంలో చూస్తామండి. అప్పుడు దేవుడు ఈయనని ఆహ్వానిస్తాడు తన సన్నిధిలోనికి. ఇప్పటి వరకేమో కింద చూస్తున్నాడు, కింద దుష్టత్వాన్ని చూస్తున్నాడు, ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్తాడు. అప్పుడు ఆత్మతో, శరీర కన్నులతో కింద దుష్టత్వాన్ని చూశాడు. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని మహిమను చూశాడు. అలాగే హబ్బకుక్ కూడా దేవుని సన్నిధిలో, ఆత్మలో దేవుని మహిమను చూస్తాడు. సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్, గాడ్ ఈజ్ ఇన్ హెవెన్, ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన అన్నిటి మీద అధికారాన్ని కలిగి ఉన్నవాడు, అన్నిటి మీద అధికారాన్ని కలిగి ఉన్న సార్వభౌముడు. ఆయన ఏదైనా చేయగలడు, హీ డస్ వాట్ ఎవర్ ప్లీజెస్ హిమ్. దేవుని యొక్క మహిమని చూస్తాడండి దేవుని సన్నిధిలో. అప్పుడు ప్రభు ఏం చెప్తారంటే, హబ్బకుకు నేను ఇచ్చే జవాబు నీవు వ్రాత పలకల మీద స్పష్టంగా రాయి. ఎలా రాయాలంటే ప్రజలకు అర్థమయ్యేలాగా నువ్వు రాయయ్యా అని చెప్తున్నారు. మీరు కూడా రాసుకోవాలి. అందుకే నేను కూడా రాసుకున్నాను అనమాట. ఇదో ఈ బుక్లో రాస్తున్నాను చూడండి, మీరు కూడా రాయండి. ఇక్కడ ప్రభు చెప్తున్నారు మీతోనే, రాత పలకల మీద రాసుకోండి అని చెప్పి, ఇదిగో మీరు కొంచెం వేచి ఉండండి, నేను దుష్టులకి తీర్పు తీర్చబోతున్నాను. దుష్టులు కొనసాగరు కానీ నీతిమంతులు విశ్వాసం వలన జీవిస్తారు. మీరు వేచి ఉండండి, నా యొక్క తీర్పు కోసం వేచి ఉండండి అని జవాబు చెప్తాడనమాట దేవుడు. అప్పుడేమంటాడంటే, దేవుని మహిమను చూసి, దేవుని కన్నులు అందరినీ చూస్తున్నాయి, ఏది కూడా ఆయనని దాటి పోట్లేదన్నమాట. ఇదిగో నేను ఒక ప్రణాళిక పెట్టుకున్నాను ఈ దుష్టులని ఎలా శిక్షించాలని, అయితే నువ్వు వేచి ఉండు అని చెప్తాడనమాట. అప్పుడేమంటాడంటే హబ్బకుక్, ఇంకా నేను వేచి ఉంటాను ప్రభువా, నీవు దుష్టులను శిక్షించే వరకు నేను వేచి ఉంటాను. ఈ లోకంలో ఏదైనా జరగని, అంజూరపు చెట్టు పుయ్యకుండా ద్రాక్ష కాయలు కాయకుండా కూడా, పశువులు పిల్లల్ని పెట్టకపోయినా, నాకు ఎలాంటి కష్టం వచ్చినా, ఈ లోక పరిస్థితి ఏది ఏమైనా కానీ ప్రభువా, నేను నీయందు ఆనందిస్తాను, ప్రభువునందు ఆనందిస్తాను. ఆయన నాకు బలాన్నిచ్చి ఉన్నత స్థలాల్లో నడిచేలాగా, కొండల మీద నడిచేటట్టు, కొండలంటే ఆటంకాల మీద నడిచేలాగా నా దేవుడు నన్ను చేస్తాడు అని చెప్పి ముగిస్తాడనమాట. అంటే ఈ లోక పరిస్థితి వైపు చూసి, ఇలా కరువు వచ్చింది, ఇలా రోగాలు వచ్చాయి, ఇలా ఈ పరిస్థితి కాదు మీరు చూసేది. దేవుని సన్నిధిలోనికి వెళ్తే యు విల్ రియలైజ్ దట్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. యోబు కూడా అలాగే, ముందు అర్థం కాదు, తర్వాత అర్థమైన తర్వాత 42:2 ఏమంటాడంటే, దేవుడు సర్వశక్తిమంతుడు, ప్రభువా నీవు సర్వశక్తిమంతుడవు, నీవు తలపెట్టిన కార్యాలు ఎలా చేస్తావు. అలాగే నెబుకద్నెజర్ కూడా, ఈ క్రూరుడైన ఆయన చివరికి ఆయనని కూడా 7 సంవత్సరాలు ఆయన నుంచి అధికారం తీసేసి, ఎద్దులాగా గడ్డిలాగా మేసి ఆయనకి వివేకాన్ని నేర్పించిన తర్వాత ఆయన అంటాడు, ఈ భూమి అంతా ఆయనే పరిపాలిస్తాడు, అంతా ఆయనదే, సార్వభౌముడు, భూమి మీద నరులు అతనికి శూన్యంతో సమానము, ఆయన పరలోకంలో దేవదూతల్ని, భూమి మీద నరులని ఏది చేయాలంటే అది చేస్తాడు, ఎవరు ఆయనని ప్రశ్నింపజాలరు అని ఆ దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండి తగ్గించుకుంటాడనమాట.
అలా ఎవరు నశించిపోవడం ఇష్టం లేదు దేవునికి. అందరూ వినయాన్ని అలా వరుచుకొని దేవుని యొక్క అధికారానికి లోబడి ఉండాలి అదే అన్నమాట. సో మనకి ఇక్కడ ఏం నేర్పిస్తున్నారంటే, మన జీవితంలో సైతాన్ ఏదైనా శోధన పెట్టి యోబులాగా ఆస్తి తీసేసి పిల్లల్ని తీసేసి అనారోగ్యం ఇచ్చి భార్య వెళ్ళిపోయి ఫ్రెండ్స్ వచ్చి పొడుస్తున్న ఈ లోక పరిస్థితి ఎలా ఉన్నా అది మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. మీరు ప్రభువునందు ఆనందించాలి. నాకు కూడా అదే నేర్పిస్తూ ఉన్నారండి ఇప్పుడు. లెట్ నథింగ్ డిస్టర్బ్ యూ, వాట్ ఎవర్ మే హ్యాపెన్ లెట్ ఇట్ హ్యాపెన్. పిల్లలు చనిపోతే ఆస్తి పోతే యో పోనీ పోనీ, దేవుడే ఇచ్చారు దేవుడే తీసుకున్నారు. ఈ లోక అధికారం పోయిందా పోనీ, ఆస్తి పోయిందా పోనీ, పిల్లలు పోయారా అంటే దేవుడే ఇచ్చారు, దేవుని దగ్గరికే వెళ్ళిపోయారు వాళ్ళు, అక్కడిక్కడ పోలా నశించిపోలేదు. ఇప్పుడు ఈ గ్రంథంలో ముఖ్యమైన పాయింట్స్ స్క్రీన్ మీద వస్తాయి, మీరు చూడండి. నేను కూడా రాసుకున్నాను, మీరు కూడా రాసుకోవాలి. ఎందుకంటే మీరు ప్రతిదీ కూడా రాయాలి అని దేవుడు ఇక్కడ చెప్తున్నారు. హబ్బకు 2:2 అన్నమాట. ఈ పాయింట్స్ అన్నీ రాసుకొని ఇది వింటుండగా మీకు మీ యొక్క సమస్యలకి పరిష్కారాన్ని దేవుడు మీకు ఇస్తూ ఉన్నారన్నమాట. ఏది ఏమైనా యోబు కూడా అంటాడు, ఈ శరీరం కృశించిపోయినా కూడా ఈ కళ్ళతో నేను ప్రభువుని చూస్తాను, అంటే నేను పరలోకానికి వెళ్తాను, నాకు దేవునితో ఉన్న సంబంధం ఏది కూడా డిస్టర్బ్ కాలేదు, నేను పాపం చేసి దూరం కాలేదు దేవునికి. దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని ఆయన తీసేసుకున్నాడు. ఆస్తి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. అవి ఏవి నావి కాదు, నా దేవుడు నావాడు, నా దేవుని బట్టి నేను ఆనందిస్తాను. ఇది మనం నేర్చుకోవాలన్నమాట. హబ్బకు గ్రంథ సారాంశం. హబ్బకు అను పేరునకు హత్తుకొనుట అని అర్థం. పేరునకు తగినట్లుగా హబ్బకు ఏమి జరిగినను దేవుని హత్తుకొని జీవించుట నేర్చుకుంటాడు. హబ్బకు 2 ప్రశ్నలు. దుష్టులు ఎందులకు అభివృద్ధి చెందుచున్నారు? వై డూ ద వికెడ్ ప్రాస్పర్? దుష్టులు నీతిమంతులను నాశనం చేయుచుండా నీవు నోరు కదపవేమి? వై షుడ్ యూ బీ సైలెంట్ వైల్ ద వికెడ్ డిస్ట్రాయ్ ద జస్ట్? ఈ 2 ప్రశ్నలు వేస్తాడనమాట హబ్బకు దేవుణ్ణి. అప్పుడు దేవుడు జవాబు చెప్తారు. నా ప్రణాళిక నెరవేరు వరకు ఓపికతో వేచి ఉండము. వెయిట్ పేషెంట్లీ టిల్ ఐ జడ్జ్ ద వికెడ్. దుష్టులు కొనసాగరు కానీ నీతిమంతులు విశ్వాసము వలన జీవింతురు. వికెడ్ విల్ నాట్ కంటిన్యూ బట్ ద రైచియస్ షల్ లివ్ బై ఫెయిత్. హబ్బకు దేవుని సన్నిధిలో ఆయన మహిమను చూస్తాడు. విశ్వమంతయు ఆయన ఆధీనంలో ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. దేవుని సార్వభౌమత్వమును ఆయన పరిపాలనను గుర్తిస్తాడు. ఈ లోక స్థితిగతులు ఎలా ఉన్నను నేను ప్రభువునందు ఆనందించదను. సర్వోన్నతుడైన ప్రభువే నాకు బలము. ఆయన నా కాళ్లకు లేడి కాళ్లకు వలె బలంను అసగి నేను ఉన్నత స్థలముల మీద నడచునట్లు చేయను. గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్, హీఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిచ్యుయేషన్. భూమి మీద నరులు దేవునికి శూన్యముతో సమానం. ఆయన పరలోక దూతల పట్లను భూమి మీది నరుల పట్లను తన చిత్తము జరిగించువాడు. ఎవరునూ ఆయనను ఆపజాలరు, ఆయనను ప్రశ్నింపజాలరు. దిస్ ఈజ్ డివైన్ విజ్డమ్, ఇది దైవిక వివేకం. ఇప్పుడు ముఖ్యమైన పాయింట్స్ మీరు తెలుసుకున్నారు కదా, మరోసారి చదువుకోనండి. ఇప్పుడు ఇదే జరుగుతుంది కదండి, అప్పుడు జరిగింది క్రీస్తు పూర్వం 600 అప్పుడు, కానీ ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే. దుష్టులు కొనసాగుతున్నారు, నీతిమంతులు వాళ్ళ చేతుల్లో చాలా సఫర్ అవుతూ ఉన్నారు. అదే ఈ లోకాన్ని కింద జరుగుతున్న సంగతులను చూసి హబ్బకు దేవుని ప్రశ్నిస్తాడు. కానీ తర్వాత ఆత్మలో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని మహిమను చూస్తాడు. దేవుని యొక్క ప్రణాళిక దేవుడు చెప్తారు, ఓర్పుతో వేచి ఉండండి, నేను న్యాయాన్ని జరిగించబోతున్నాను, న్యాయం తారుమారు కాలేదు. అయితే దేవుడు ఎందుకు ఓర్పుతో ఉన్నారు, మనల్ని ఓర్పుతో ఉండమంటున్నారంటే, ఎవరు చనిపోవటం వలన ఆయనకి సంతోషం కలగదు, అందరూ మారాలి. నెబుకద్నెజర్ మారుతాడండి, ఆయన రక్షణలోకి వస్తాడనమాట. 7 సంవత్సరాలు దేవుడు ఆయనకి వినయాన్ని నేర్పిస్తాడు.
అలాగే మనందరం కూడా రక్షణలోకి రావాలని. కింద జరిగే పరిస్థితి కాకుండా దేవుని సన్నిధిలో మనం ఆనందించడం నేర్చుకోవాలి. ఈ లోకంలో ఒక ఆస్తి, ఒక అధికారము ఇవి పోయినప్పుడు, ఒక వ్యక్తి, ఒక ఫ్రెండ్, ఒక బిజినెస్ పోయినప్పుడు దిగులు పడద్దు. అంటే సైతాన్ అధికారం అన్నమాట. ఈ లోకంలో ఏది ఏమైనా దేవుని పట్టి ఆనందించాలి. మన ఆస్తి, మన ఐశ్వర్యము, మన ఆనందం అంతా ఆయనే అన్నమాట. అదే ఈ గ్రంథం బోధిస్తుంది. లెట్ అస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్, హీఈస్ అవర్ ట్రెజర్. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. మేము కూడా హబ్బకూకులాగా చాలాసార్లు మిమ్మల్ని ప్రశ్నించాం కదా ప్రభా, ఈ లోకంలో ఎందుకు ఇలా దుష్టులు పైకి వస్తున్నారు, దుష్టత్వం కొనసాగుతుంది, దుష్టులు నీతిమంతుల్ని బాధ పెడుతుంటే నువ్వు అలా చూస్తూ ఊరుకుంటావేంటి ప్రభా? చాలాసార్లు మేము ప్రశ్నించాం. ఎందుకంటే ధర్మశాస్త్రం బలహీనమైపోతుంది, న్యాయం తారుమారైపోతుంది అని కింద పరిస్థితుల్ని చూస్తున్నాం. కానీ అన్నిటి మీద నువ్వు అధికారం కలిగి అత్యున్నత స్థానంలో పరలోకంలో ఉన్నావు, నువ్వు అందరికీ న్యాయం చేసే దేవుడు. అయితే మీ యొక్క ఓర్పు అందరూ పశ్చాత్తాపడాలని ప్రభా, అలాంటి కృప మాకు దయచేయండి. మేము కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులని ప్రేమిస్తూ, అధికారాన్ని ప్రేమిస్తూ, వ్యక్తులని ప్రేమిస్తూ వీటిని పట్టి ప్రభా మేము ఆనందించకూడదు. మా ఆనందం మీలో ఉండాలి ప్రభా. మేము మిమ్మల్ని ప్రేమించాలి, కానీ ఈ లోక వస్తువుల కొరకు, అధికారం కొరకు మీ దగ్గర రాకూడదు ప్రభా. ఈ లోకంలో అన్నీ వెళ్ళిపోయినా కూడా యోబు లాంటి జ్ఞానాన్ని కలిగి ఉండి హబ్బకూకులాగా ప్రభా మీ అందు ఆనందించడానికి మాకు కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. హబ్బకూకులాగా దేవుని అందు ఆనందించే కృప దేవుడు మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.